చంద్రబాబు నాయుడు గారి పైనే కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన కూడా కేసు నమోదు చేయడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ గారిపై సంచలన కేసు నమోదుకి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకి సమాచారం వస్తూ ఉంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి మీద ఏ కేసు పెట్టాలనుకుంటున్నాడు, అసలు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా, అసలు ఏం జరుగుతుంది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా తనను ప్రశ్నించే వాళ్ళని తన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కేసులు పెట్టడం అక్రమంగా వేధించడం తెలిసినటువంటి విషయం మనందరికీ తెలుసు. చివరికి కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టాడు. 52 రోజులు ఆయన అక్రమంగా రాజమండ్రి జైల్లో ఉంచగలిగాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. అయితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయన బెయిల్కి కొన్ని కండిషన్లు ఉన్నాయని, ఆయన ఎవరితో ఫోన్ మాట్లాడద్దని, ఆయన డైరెక్ట్గా ఎవరితో కలవకూడదని, ఏ మనిషితోనూ మాట్లాడకూడదని చెప్పి మన పనికిమాలినటువంటి బోకు జర్నలిస్టు, పనికిమాలినటువంటి జర్నలిస్టు, పేటీఎం జర్నలిస్టు, పాకీ జర్నలిస్టు, ఏ విషయమూ తెలియనటువంటి నీచమైనటువంటి జర్నలిస్ట్ అయినటువంటి జర్నలిస్ట్ అని చెప్పుకునేటువంటి ఎర్నలిస్టు, తాడేపల్లి కోట నుంచి పెడిగిరీ కోసం ఒడిగేటువంటి నీచుడు జర్నలిస్ట్ సాయి గురించి మనందరికీ తెలుసు. అతగాడు చంద్రబాబు నాయుడు గారితో ఎవరు ఫోన్లో మాట్లాడకూడదంట, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు కలవకూడదంట. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి చేరుకొని చంద్రబాబు నాయుడు గారిని పరామర్శిస్తున్నారు. జూబ్లీ హిల్స్లోని చంద్రబాబు నాయుడు గారి నివాసానికి పవన్ కళ్యాణ్ గారు, నాదెల్ల మనోహర్ గారు రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కాబట్టి కేసు పెడతారా? అంత దమ్ముందా? అంత తుత్తరుందా? అంత జలుందా? ఎరా జర్నలిస్ట్ సాయిగా, వరే గాలడా, అమెరికాలో అమ్మఒడి అని చెప్పినటువంటి నిచ్చునండి వీడు, నికృష్ణుడు వీడికి. నిత్యం చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, లోకేష్ గారి మీద ఏడవకపోతే పేటీఎం డబ్బులు రావండి తాడేపల్లి కొట్ట నుంచి. వీడికి వీడియోకి ఇంత డబ్బులు ఇస్తాడు తాడేపల్లి కొట్ట నుంచి. వీడు ఒక పేటీఎం కుక్క, వీడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు, ఒక ఎర్నలిస్టు. అందుకే వైసీపీకి అనుకూలంగా బాకాలు వస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ కారుకొత్తలకు వస్తాడు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో బయలుపోయిన బయటకు రాడంటాడు, చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయాడంటాడు. కానీ ఆధారం చూపించరా కుక్క అంటే దాని గురించి మాట్లాడు. ఎరా బెయిల్లో ఈ రకమైనటువంటి నిబంధన వేస్తారా పనికిమాలినోడా? ఆ తర్వాత మళ్ళీ నాకు ఏరే వాళ్ళు ఫార్వర్డ్ చేశారు అందుకని చెప్పే అంటాడు. ఎరా ఏరే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద 500 కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి జీవితకాలం జైల్లో ఉంటాడని ఎవరైనా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే అది వీడియో చేసేస్తారా పనికిమాలినోడా? నీకు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషం ఉంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద వీడియోలు చేయాలని చెప్పి తాడేపల్లి కోట నుంచి నీకు పేమెంట్ వస్తుంది కాబట్టి ఒక ఊర కుక్కలను మొరకటం తప్ప ఇంతకు మించి ఏమన్నా ఉందా అని చెప్పి జర్నలిస్ట్ అనేటువంటి జర్నలిస్ట్ సాయిగాడిని చూ, జర్నలిజం అనేది సిగ్గుపడిపోద్ది వీడు సాయిగాడు కనుక జర్నలిస్ట్ అని చెప్తే. ఎందుకంటే ఈ పనికిమాలినోడు నిలువెల్లా ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చేటువంటి పేటీఎం డబ్బుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత భవిష్యత్తు నాశనమవుతున్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి లేకపోయినా ఈ గాలి మీద వాటి గురించి ప్రశ్నించకుండా పోలవరం గాలి వదిలేస్తే ప్రశ్నించేవారా జర్నలిస్ట్ సాయి గనుగో? ఈ రోజన్నా పనికిమాలినోడా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు వైసీపీ వాళ్ళు మొరుగుతుంటే ఇది తప్పురా విధవల్లారా అని చెప్పి ఒక జర్నలిస్ట్ గను ఎప్పుడన్నా వైసీపీ నాయకులకు చెప్పేటువంటి ప్రయత్నం చేసేవారా జర్నలిస్ట్ సాయిగా అని చెప్పి సుట్టిగా అడుగుతా ఉన్నా. లోకేష్ గారు చేస్తున్నటువంటి యువగలం పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తుంటే ఇది తప్పు ప్రజాస్వామ్యం అని ఏ రోజన్నా ఒక జర్నలిస్ట్గా ఒక మాట మాట్లాడినటువంటి పాపన నువ్వు పోయావారా సాయిగా అని చెప్పి నేను నీ సుటిగా అడుగుతున్నా. సరే నేను ఎన్ని అడిగినా నువ్వు చెప్పవు, నువ్వేదో నా గురించి కూడా గతంలో కూడా ఒకటి వీడియోలో కారు కొత్తలు కూసావు, నువ్వు కుక్కవు కదా, తాడేపల్లి కోట నుంచి వచ్చేటువంటి పెడిగిరి కోసం మొరిగేటాడు కదా, నీ గురించి నేను పట్టించుకోను. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కాబట్టి రాజకీయ అంశాలు కూడా చర్చిస్తారు కాబట్టి, అంటే వీళ్ళు ఏ రకంగా అక్రమ కేసు పెట్టారు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంది, రాజకీయ పరిణామాలు ఏంది, తదుపరి నిర్ణయాలు ఏంది, ఎందుకంటే ఆల్రెడీ పొత్తు అనౌన్స్ చేయడం జరిగింది. రాజమండ్రి జైలు ముందే ఆ జైలు వేదికగానే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుని అధికారికంగా అనౌన్స్ చేసేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పొత్తుల గురించి, కలిసి కార్యక్రమాలు చేయడం గురించి, ప్రభుత్వం చేసేటువంటి అరాచకాల మీద పోరాటం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టేస్తారా? చంద్రబాబు నాయుడు గారిని కలవకూడదు కానీ కలిశాడు, రాజకీయాలు మాట్లాడేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టి పవన్ కళ్యాణ్ కూడా మేము అరెస్ట్ చేసామనేటువంటి ప్రయత్నం ఏపీ పోలీసులు చేస్తారా? జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అదే కదా, లోకేష్ గారి మీద కూడా కేసులు పెట్టాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా పెట్టి అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం సంతోషపడుద్దు అనమాట. ఒరే నాయన, నీ కుటుంబంలో నీ ముత్తాత దగ్గర నుంచి, నీ తాత దగ్గర నుంచి, నీ బాబాయ్ దగ్గర నుంచి, సరే నీ ఇంట్లో మహిళలు కూడా ఉన్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడను, వాళ్ళందరూ 2 పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటే, ఇష్టం వచ్చినట్టు ఎవరాలు పెట్టుకుని ఉంటే, నువ్వు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి 3 పిల్లలని మాట్లాడుతావు, అది రాష్ట్రానికి సమస్యనా?
దానివల్ల ఎవరికైనా వ్యవస్థకు ఉద్యోగం రాకుండా పోయిందా, ఎవరికైనా నష్టం వచ్చిందా? అది ఆయన వ్యక్తిగత జీవితం కదా. నువ్వు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పని వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అయిపోయింది, యువత జీవితం సర్వనాశనం అయిపోయింది, రాష్ట్రం అప్పులు పాలైంది. వీటి గురించి మాట్లాడను ఆయన. పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానాల గురించి మాట్లాడకుండా నువ్వు ఆయన వ్యక్తిగత జీవితం గురించి పదే పదే మాట్లాడుతున్నావంటే నువ్వు ఒక పరిగమానలోడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంతకన్నా తెగిస్తావు అంటే నువ్వు దిగజార్చడానికి సిద్ధమైపోయినవి, ఎంత నిజానికైనా దిగజార్తావు. కాబట్టి నువ్వు ఈ అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావు అనేటువంటి ఆందోళన నాలంటూ ఉంది. బట్ పెట్టినాడు పీకేది ఏమీ లేదు, దానివల్ల జరిగేది ఏమీ లేదు. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరొక 4 నెలల తర్వాత నిన్ను ఇంటికి పంపించడానికి, తెలుగుదేశం పార్టీ జనసేనని గెలిపించడానికి ప్రజలు ఆల్రెడీ సిద్ధమైపోయారు.